అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ తర్వాత లండన్ వెళ్ళడానికి కోర్టులో పర్మిషన్ కోసం అప్లై చేశారు. ఏ నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా సిబిఐ జగన్కి వ్యతిరేకంగా వ్యవహరించింది? ఎంత సిబిఐ జగన్కి వ్యతిరేకంగా వ్యవహరించినప్పటికీ కూడా కోర్టు లండన్ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అసలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్తున్నట్టు, వెళ్తే తిరిగి వస్తాడా అనే అనుమానం? అంటే అనుమానం కేవలం అందరూ వ్యక్తం చేస్తుందే కాదు, మొదటగా తన సొంత చెల్లెలే ఈ అనుమానాన్ని వ్యక్తం చేసింది. కాబట్టి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లండన్ వెళ్తే తిరిగి వస్తారంట? ఇప్పుడు అందరూ అనుమానం పడటంలో ఆశ్చర్యం లేదండి. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఇప్పుడు అతను లండన్ సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా వాళ్ళ పార్టీ ఓడిపోతే, అధికారం కోల్పోతే మళ్ళీ 5 సంవత్సరాల వరకు ప్రజా తీర్పును గౌరవిస్తాం, ప్రజల కోసం పోరాడతాం, ప్రతిపక్షంగా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పోరాడతామని అంటారు సాధారణంగా. అది బాధ్యతగా, అది ఒక సాంప్రదాయం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మెంటాలిటీ అలాంటిది కాదు. వీళ్ళ అసలు అధికారం ఆ చేతిలోంచి పోవడం ఏంటి, ఎప్పటికీ శాశ్వతంగా మా దగ్గరే ఉంటుంది, నేను 30 ఏళ్ళ పాటు ఉండాలని కలలుగన్నాడు, అలాగే అతను నమ్మేడు కూడా. కానీ వాస్తవ పరిస్థితులు దానికి విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఆవిడ షర్మిల గారు అలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు, చాలామంది నమ్మచ్చు, నమ్ముతారు కూడా. నేనైతే అతను మళ్ళీ వెనక్కి వస్తాడు, 1వ తారీఖున వస్తాడండి, వస్తాడనుకుంటున్నాను. ఇవ్వరు రాకపోతే కూడా ఆశ్చర్యపోకలేదు, ఎందుకంటే వీళ్ళు దొబ్బేసిన డబ్బులు అవి ఉన్నాయి కదా, బోళంత డబ్బు దొబ్బేశారు కదా, దాంతో ఏదో ద్వీపం కొనుక్కుంటారు. ఆ ద్వీపం కొనేసుకుని ఆ డబ్బు అంతా ఈ పోర్ట్లు అవి ఉన్నాయి, అక్కడ నుంచి వాటిలో కంటైనర్ల ద్వారా తెప్పించేసుకుంటారు డబ్బు అంతా. అక్కడ సొంతంగా దేశం, ఇప్పుడు నేను కొట్టెట్టుకున్నానని అంటారు కదా, అలాగా వాళ్ళు దేశం పెట్టుకుంటారు. ఆ దేశం పెట్టుకుని దానికి అక్కడ ఇప్పుడు నిత్యానంద స్వామి పెట్టుకున్నాడు కదా, అలాగే వీళ్ళు కూడా దేశం పెట్టుకుని ఈ దొంగోళ్ళు బ్యాచ్ని అందరం తీసిపోతారు అక్కడికి. ఇప్పుడు ఆ ధర్మారెడ్డి, అజయ్ కళ్యాణ్ రెడ్డి, జవహర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, రఘువీరారెడ్డి ఇలాంటి వాళ్ళు అందరం రెడ్డి బ్యాచ్ అందరం పోతారు అక్కడికి. వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు, మంచి రెడ్డిలు ఉంటారు అక్కడ, మిగతా దొంగరెడ్డిలు అందరూ పోతారు అక్కడికి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్న బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళందరం కూడా పోతారు. దొంగోళ్ళు అందరూ ఉన్నాయి, చాలా మంచి వాళ్ళు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా, మంచి వాళ్ళు వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు అసలు సిసల రెడ్డిలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళు ఎవరికన్నా సరే సాయం చేస్తారు. వీళ్ళు వీళ్ళు మాత్రం పోతారు, ఎందుకంటే వీళ్ళు ఉండలేరు, ఉన్నా కానీ వేధించి తింటారు, రేపు పోతారు, వాళ్ళు ప్రాసిక్యూషన్ కురవాలి, జైల్లో కూర్చోవాలి అని నేను అలా అనుకుంటున్నాను. లేదా సరే మనల్ని ఏం చేస్తారులే, మళ్ళీ మనం 5 ఏళ్ళు ఓపిక పట్టి మళ్ళీ విధ్వంసం చేసేద్దాం, కూరలై పెరిగిన తర్వాత పాము కూరలు బీకేసారు అనుకోండి, మళ్ళీ కూరలు పెరుగుతాయి కదా, అలాగే వాళ్ళు ఏదైనా అనుకుంటే అనుకుండవచ్చు. ఏమైనా మీరు చెప్పిన అడిగిన దాంట్లో ప్రకారం, డౌట్ ప్రకారం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, అతను ఉండిపోవచ్చు లేదా రావచ్చు. నేనైతే వస్తాడేమో అనుకుంటున్నాను నేను. కానీ వాళ్ళు సరిమిల గారు వాళ్ళు చెల్లెలే అనుమానం వ్యక్తం చేసిందంటే డౌట్, వాళ్ళు ఏదైనా అనుకున్నారేమో ఇంట్లో, వాళ్ళు మాట్లాడుకున్నాయి కుటుంబ సభ్యులు, ఇలాంటి మాటలు పని మనుషుల దగ్గర నుంచి బయటకు వస్తాయి. హౌస్ మేట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటూ తింటారు, ఇప్పుడు ఆత్మహత్య చెప్పినప్పుడు అలాంటిది ఏమైనా సమాచారం ఉందేమో. అందుకనే ఇలాగా నాయకులు చాలామంది కూడా విదేశాలు పారిపోతారు, ఇక్కడ ఎవరు ఉండరండి, ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అరాచకాలు అలాంటి, ఇది వరకు చాలాసార్లు చెప్పాను. అయితే ఇతను లండన్ వెళ్ళినప్పుడల్లా ఒక ప్రమాదం, ఉపద్రవం జరుగుతుంది అక్కడ. అతను ఆ మధ్య లండన్ వెళ్ళినప్పుడు కోనసీమలో అల్లర్లు జరిగినాయి, చాలా దారుణమైన మంత్రి విశ్వరూప్ ఇల్లు కూడా తగలబెట్టేశారు చూడండి, పెద్ద గొడవలు అయిపోయినాయి. తర్వాత ఈయన లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడు. ఇప్పుడు ఈయన లండన్ వెళ్తున్నాడు, ఏం ప్లాన్ చేయడు రా బాబు అని అనుకుంటున్నారు అందరూ. అంటే ఈవీఎంలు తగలెట్టేయటం ఇలాంటివన్నీ చేయొచ్చు, ఎందుకంటే మళ్ళీ ఒక రకమైన డిస్టర్బెన్స్ అన్నమాట. అందుకనే వీళ్ళు చాలా భద్రత, కేంద్ర బలగాలతో బార్డర్లో సెక్యూరిటీ ఉండే వాళ్ళ చేత అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లతో కాపలా కట్టించాలి, ఎందుకంటే వీళ్ళు మామూలు పోలీసులు ఉంటే పోలీసులు కొట్టేస్తున్నారు వీళ్ళు. కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు కూడా చాలా అప్రమత్తంగా కాపలు కాసుకోవాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని మీరు ఎర్రోళ్ళే చూస్తాడు అతను అని చెప్పి తింగిరోడు అనుకుని మీరు తక్కువ అంచనా వేయకూడదు. అతను బయటికి కనిపించేది ఒకటి, లోపల వేరే. డాక్టర్ జకిల్ అండ్ హైడ్, డాక్టర్ జకిల్ చాలా మంచివాళ్ళలాగా పెద్ద మనిషిలాగా కనపడతాడు, హైడ్ వెనకాల ఉన్న అసలు స్వరూపం ఏంటంటే చాలా వికృత స్వరూపం ఉంటుంది. కాబట్టి ఇతను చాలా ప్రమాదం. అలాగే అతను నమ్ముకుని ఉన్న వాళ్ళు చాలామంది, మా జగన్ అన్న అది దీన్ని గొంతులు వేసిన వాళ్ళందరూ అతను వెళ్ళిపోతారు, రేపు మిమ్మల్ని ఎవడ కాపాడతాడు, మీ ఆ భాగవంతుడే కాపాడాలి, అంచేత ఒళ్ళు దగ్గరెట్టుకుని చేయాలి. అలాగే ప్రతిపక్షాలు కూడా రేపు 4వ తారీఖు ఎప్పుడో ఈ రిజల్ట్స్ వచ్చే వరకు కూడా కాపలా కాసుకోవాలంటే, ఎన్నాళ్ళు 5 ఏళ్ళు పోరాటం ఒక ఎత్తు, ఎన్నికల రోజున ఎన్నికలు జరపడం, పోలింగ్ సరళిక పరిశీలించడం ఒక ఎత్తు, ఈవీఎంఎల్ కాపలా కాయటం కూడా ఇంకొక పెద్ద పని వాళ్ళకి, ఎప్పటికప్పుడు కాపలా కాసుకోవాలి. కాబట్టి ఏమైనా
సిబిఐ వాళ్ళు పర్మిషను. సిబిఐ వాళ్ళు సడన్గా వాళ్ళ డ్యూటీ గుర్తుకొచ్చి ఉంటాయి, సిగ్గులేదు వాళ్ళకి. ఎన్నాళ్ళు కూడా ఎన్నోసార్లు అతను బెయిల్ రద్దు చేయండి రా బాబు, 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇతను. ఢిల్లీ కోర్టులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్ దాంట్లో ఏం చెప్పారు, నువ్వు ముఖ్యమంత్రిగా బెయిల్ వచ్చినంత మాత్రం ఇలా నిర్వహించకూడదు అది ఇది అని వాళ్ళ మీద అనేక రకాలుగా తీర్పులు వచ్చినాయి, ఆంక్షలు విధించారు. అలాగే సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది, ఆ మధ్యకాలంలో ఆర్థిక నేరస్తులు ఉగ్రవాదులు కన్నా ప్రమాదం ఉంది కదా. కానీ వాళ్ళు మాటల వరకు అలా చెప్తారు, తీర్పులు మాత్రం భలే నాట్ బిఫోర్ మీ లేకపోతే రిజర్వ్లో పెడతాం ఇలాంటి చేస్తారు వాళ్ళు. ఇలాంటిది మానాలి వాళ్ళు, కోర్టు న్యాయమూర్తులు కూడా నాట్ బిఫోర్ మీ ఏంటండి, వాళ్ళకి హక్కు ఉండొచ్చు, రూల్ ఉండొచ్చు, కానీ నువ్వు ఎలా తప్పించుకుంటారండి? ఇన్నాళ్ల పాటు వాద్యాలు వేసుకుని ఇన్నాళ్ల పాటు ఖర్చు ధనవ్యయం సమయాన్ని వెచ్చించి మీ దగ్గరికి వస్తే అబ్బాయి నేను చెప్పనండి దాన్ని వెళ్ళిపోతే ఎలాగా? దీని మీద కూడా సమీక్ష జరగాల, న్యాయ వ్యవస్థను కూడా సంస్కరణలు తీసుకురావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడిని ఏ రకమైన రాజకీయ పదవిలో ఉండడానికి అర్హుడిగా ఉండకూడదు. ఇవన్నీ చేసిన రోజుని ఇంత దరిద్రం పట్టదు మనకి. ఆ పట్ల ఇంకా ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళని చేయాలా, ఏ బొత్స సత్యనారాయణ గారు కొంచెం మంచివాడు ఎంతో కొంత అలాంటి వాళ్ళు చేయాలా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటాం ఎందుకు? ఇప్పుడు రాజన్న రాజ్యం అంటే ఇతను ఒకటి తెస్తాడా, శర్మిల కూడా తెస్తుంది కదా కదండి, ఆయన కూతురే కాబట్టి. అయితే ఇప్పుడు ఆయన కూతురు ఆయన వదిలిన బాణం ఆయన గుచ్చుతుంది, అది వేరే కదా. ఏమైనా సిబిఐ ఇప్పటికన్నా కళ్ళు తెరిచి అతను పర్మిషన్ ఇవ్వడం వ్యతిరేకించింది, కోర్టు ఏమో వెళ్ళండి పర్లేదు అంటుంది, మరి వాళ్ళది ఏం పోయింది అలాగంట. అంటే సార్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడానికి ఒక రీజన్ ఏం చెప్పండి, నా కూతుర్ని నేను చూడడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను అన్నారు, కానీ ఓటేయడానికి ఆయన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అదే మరి ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద సమీక్షలు జరగాలి, సంస్కరణలు తీసుకురావాలి, ఇవన్నీ చెప్పేది అందుకునే వాళ్ళు ఏమనకూడదంట నాకు తెలియదు. మరి ప్రజాస్వామ్యంలో అనొచ్చేమో అనుకున్నా నాకు అనకూడదు అంటున్నారు, మరి ఆలోచించుకోవాలి. అందుకే అంటే కోర్టులు ఇక్కడే ఉండగానే కోర్టు పర్మిషన్ ఇవ్వడం ఏంటి మళ్ళీ లండన్ వెళ్ళడానికి, ఈ నేపథ్యంలోనే ఎక్కువ అనుమానాలు జనంలో ఉన్నాయి. అంటే కేసుల నుండి తప్పించుకోవడానికి కావచ్చు, అసలు చాలా వరకు అయితే షర్మిల అన్న మాట ప్రకారం తీసుకొని అందరూ కూడా మళ్ళీ తిరిగి రారు అని చెప్పేసి అంటున్నారు. మీరేమో రావచ్చు ఫస్ట్ తారీఖుకి అని చెప్పేసి అంటున్నారు, అసలు ఎందుకు రావచ్చు? నేను ఏమనుకుంటున్నానంటే ఇంకా సక్ పెట్టుకోవడానికి మోడీ గారు వాళ్ళు ఇంకా సపోర్ట్ ఉందనుకోండి వస్తాడు, సపోర్ట్ లేదనుకోండి అక్కడ ఉండిపోతాడు. సో ఇంకా పరోక్షంగా ప్రధానమంత్రి వాళ్ళు అంటే బీజేపీ పార్టీ వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అనుకో, డెఫినెట్గానే అందులో అనుమానం ఏముంది, వాళ్ళ అప్పభావన ఆటకు మాడుతున్నారా? ఇప్పుడు కూటమిలో ఎన్డీఏ కూటమిగా ఉండబట్టి ఎన్నికలు సక్రమంగా జరిగినాయి, హింస చాలా మైన్యూట్ అది. మామూలుగా అయితే అసలు మీకు ఎలా ఉండనుకుంటున్నారో, అసలు ఎక్కడ కూడా చేయలేరు ఎలక్షన్. అంటే వాడు చలితేళ్ళలాగా ఉన్నవాడు, వీడు ఎందుకు పనికి దద్దాం అనుకున్నవాడు కూడా పెద్ద వీరుల్లో పోజు కొట్టేస్తాడు వైసీపీ కూడా. ఇక్కడ వీళ్ళంటే నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఫ్యాక్షన్ బ్యాచ్ రౌడీ బ్యాచ్గా వాళ్ళే చేశారు. నీ మీకు ఏమీ తెలియని ఎర్రోళ్ళలో ఉన్నవాడు కూడా పెద్ద అడావుడు చేసేద్దండి. మీకు ఈ పోలీసులు యంత్రాంగాన్ని ఎవరిని మార్చకుండా మోడీ వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసిన ఇష్టపడి చేసి దొబ్బేహా అన్నారు అనుకో, చాలా ప్రమాదం అయిపోయినా. కాబట్టి వాళ్ళు అటు ఇటు సమయం ఇన్నాళ్ళు వాళ్ళతో పాటు స్నేహం చేసి కొద్దిగా లాగేసి సిల్టర్ లాగేసి ఉంటారు వాళ్ళ దగ్గర గట్టికన్నా, అందుచేత వాళ్ళకి కొంచెం బాగానే సాయం చేశారు. అంటే అటు ఇటు రెండు వైపులా సమానంగా న్యాయం చేశారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.